నా భర్త కొద్ది సంవత్సరాల క్రిందట మరణించాడు ఒంటరి జీవితం చాలా చేదుగా ఉంది అనిపిస్తుంది అని నాకేదైనా పరిష్కారం ఉండగలదా అని ఒక స్త్రీ మా కార్యాలయానికి ఉత్తరం రాసింది ఇట్టి అనుభవం మాకుందనే విషయాన్ని ఆమె గ్రహించింది ఒంటరితనం అనేది మనం తరచుగా ఉంది కాని ఒంటరిగా ఉండడానికి నేను సృష్టించబడలేదు ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడు చూసినప్పుడు అది దేవుని దృష్టికి మంచిదిగా కనిపించలేదు అతనికి సహాయముగా ఉండడానికి దేవుడు హవ్వను సృజించాడు నిన్ను ఒంటరితనం ఆవరించినప్పుడు రెండు విషయాలు నీవు గుర్తు చేసుకోవాలి మొదటిగా నీవు ఏసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా ఎరిగి ఉన్నట్టయితే ఒంటరితనానికి భయపడనక్కర్లేదు నీ కన్నులతో నీవు చూడలేనప్పటికీ ఆయన నీతో ఉన్నాడనే నిశ్చేత నీవు కలిగి ఉండగలవు బైబిల్లో దేవుడీ విధంగా చెబుతూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను యహోశివ ఒకటి ఐదు రెండవదిగా ఇతరులతో సంబంధం కలిగి ఉండటకు నేర్చుకోవాలి నీవలనే ఒంటరితనంతో అంతరంగంలో మదన పడుతున్నవారెందరో ఉన్నారు నీకు అట్టివారొకరిని కనబరచమని దేవుణ్ణడువు అప్పుడు వారు నీ నీవల్ల ఎంతో ఆనందం పొందగలరు ఈ దినం నీవు ఎవరిని కలుసుకోబోతున్నావు ఇది నీకు నీవు కలుసుకొనబోయేవారికి ఎంతో సంతోషం కలిగిస్తుంది